పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పొంగునూరులో మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లంతా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ ఇన్ఛార్జ్ చల్లబాబు సమక్షంలో చేరేందుకు వైసీపీ కౌన్సిలర్లు క్యూ కట్టారు. అంతేకాకుండా త్వరలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలు టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పొంగునూరులో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పొంగునూరులో మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లంతా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, అసలు పొంగునూరులో ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద పొంగునూరు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాకే తగిలిందని చెప్పచ్చు. ముఖ్యంగా పెద్దిరెడ్డి నియోజకవర్గం అయినటువంటి అంటే ముఖ్యంగా కౌన్సిలర్లు అంటే ఆ మున్సిపల్ కౌన్సిలర్లు పూర్తిగా వైసీపీని వీడి టీడీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 18 మంది అంటే 17 మంది కౌన్సిలర్లు ఒక చైర్మన్ కలిసి 18 మంది కలిసి ఏదైతే ఈ టీడీపీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాళ్ళైతే వైసీపీకి రాజీనామా చేసినట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, పొంగునూరు నియోజకవర్గంలో కేవలం వారి అంటే ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ హవా మాత్రమే నడుస్తుంది. ఎప్పుడే కానీ కనీసం అంటే ఒక స్థాయి కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి పనులు కానీ ఏమీ చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలకి ఏమీ చేయడానికి అంటే అభివృద్ధికి సంబంధించి ఎటువంటివి చేసేందుకు అవకాశం లేకుండా పెద్దిరెడ్డి నియంత పాలన సాగించారని చెప్పేసి వాళ్ళు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా మాకు మాత్రం కేవలం పదవులు మాత్రమే దక్కాయి, పనులు మాత్రం ఏమీ చేసే అవకాశం లేదు, పూర్తిగా వారిదే హవా అని చెప్పేసి వారు అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చల్లబాబు అంటే ఈ పొంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లబాబు ఒకటే ఆరోపించారు. గత 5 ఏళ్లుగా టీడీపీ నాయకులకి అంటే ఏదైనా కార్యక్రమాలు నిర్వహించినా, ఒకవేళ నిరసన తెలిపినా, ఏం జరిగినా భారీ స్థాయిలో కేసులు పెట్టి చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఏదైతే పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలు కావచ్చు, అవినీతికి సంబంధించి భారీ స్థాయిలో వీరు పోరాటాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి గత 2 రోజుల నుంచే ఏదైతే పార్టీ మారుతున్నట్లు సమాచారం తెలుసుకోవడంతో ఈ రోజు ఆయన చాలా ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎవరు వెళ్ళొద్దు అంటే పార్టీలో చేరొద్దని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్లకైతే ప్రధానంగా ఆయన తెలిపినప్పటికీ ఎవరు ఆయన మాట వినని పరిస్థితి అయితే ఉంది. అందరూ పూర్తిగా మూకుమ్మడిగా ఏదైతే పార్టీకి రాజీనామా అయితే ప్రకటించారు. ముఖ్యంగా రేపు టీడీపీలో చేస్తున్నట్లు ఇప్పటికే కాసేపటి కిందటే మీడియా సమావేశంలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 నియోజకవర్గాలే వైసీపీ పార్టీ రావడం, ప్రధానంగా పెద్దిరెడ్డి పొంగునూరు నియోజకవర్గంలో గెలిచినప్పటికీ కనీసం పొంగునూరు నియోజకవర్గానికి వెళ్లేందుకు కూడా పూర్తిగా ఆయనకి అనుమతి లేకుండా పోవడం పరిస్థితి అయితే దారుణమని చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అక్కడ ప్రజలు పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వని చెప్పేసి ఇప్పటికే ఎన్నో సార్లు వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి ఒక్కొక్క క్యాడరు ఇటు టీడీపీలో చేరుతుండడంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ క్యాడర్ పూర్తిగా ఖాళీ అయిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వైసీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని నెలల్లోనే పూర్తిగా చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న వారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కానీ ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు బయట
కనపడని పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఓడిపోయిన ప్రతి ఒక్కరూ కానీ ఏ విధంగానూ బయట కనపడకపోవడంతో వైసీపీలో పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు పూర్తిగా ఈ పార్టీలో ఉంటే తమ పరిస్థితి అధోగతి అని వాళ్ళైతే పార్టీలు మారుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా కౌన్సిలర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు వాలంటీర్లను బలవంతంగా వారిని రాజీనామా చేయించారని చెప్పి, రాజీనామా చేయకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళని బెదిరించారని చెప్పి వాలంటీర్లు పోలీసులకి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కౌన్సిలర్లే దీనికి ముఖ్య కారణం అని చెప్పేసి వారు తెలుపిన నేపథ్యంలో వారికి మరికొద్ది రోజుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలు చేరారని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా శాసిస్తున్నటువంటి పెద్దిరెడ్డికి ఒక పెద్ద షాకే అని చెప్పొచ్చు. పోను అంటే మును ముందు పూర్తిగా వైసీపీ పూర్తిగా అక్కడ నుంచి ఖాళీ అయిపోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సతీష్ థ్యాంక్ యూ.